తెలంగాణలో పార్టీని పటిష్టపరచాలని నేతలకు సూచించారు చంద్రబాబు నాయుడు. పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలో చర్చిద్దామని చెప్పారు. టీటీడీ నేతలతో సమావేశమైన చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేంద్రం వైఖరిపై చర్చ జరిగింది. మార్చి 28న పల్లె పల్లెకు టీడీపీని ప్రారంభిస్తామన్నారు నేతలు. ఖమ్మం జిల్లాలో సమావేశానికి రావాలని చంద్రబాబును పిలిచామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలంగాణకు సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ సమావేశమైన పల్లె పల్లె తెలుగుదేశం కార్యక్రమాన్ని సమీక్షించడం జరిగింది. నియోజకవర్గాల వారీగా విడివిడిగా వారు సమీక్షించినారు. 10,000 మందికి టోటల్గా రాజకీయ శిక్షణ శిబిరం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వీటన్నిటి మీద కూడా మరి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ముందుకు పొమ్మని చెప్పి వారు సూచన చేయడం జరిగింది. పొత్తులనే సందర్భాన్ని బట్టి ఎన్నికల టైం వచ్చినప్పుడే చర్చిస్తాం తప్ప ఇప్పుడు రాజకీయ వ్యూహాన్ని భయంకరపరిచే పరిస్థితుల్లో లేవనేది అధినేత స్పష్టంగా చెప్పింది. అప్పుడు రాజకీయ అవసరాన్ని బట్టి తెలంగాణలో ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడు నిర్ణయిద్దాం. ముందు మీరు జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు చేయండి, గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు రూపొందించుకోండి, ఖాళీగా ఉన్న జిల్లా అధ్యక్ష పదవులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ మీరు నింపండి. నేను కూడా జిల్లా పర్యటనకు వస్తాను, దాన్ని కూడా సరైన టైంలో వస్తానని చెప్పారు. మేము ఖమ్మం నుంచి మొట్టమొదట స్టార్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరాం, దానికి కూడా వారు టైం ఇస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బలోపేతం చేయాలి, మన శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, రాబోయే రోజులలో 2019 ఎన్నికలలో ఒక నిర్ణయాత్మక శక్తిగా, అవసరమైతే స్వయం శక్తిగా కానీ లేకపోతే అవసరమైతే నిర్ణయాశక్తిగా ఎదగడానికి కొరకు ఉన్న అంశాలేంటి, అలాంటి పరిస్థితులు ఏమి ఉన్నాయనేటువంటి దానిపైన సుదీర్ఘమైన చర్చ, దానికి కావలసినటువంటి కార్యాచరణను వారు ఇవ్వడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని నిలబెడతాం, నిలదొక్కే విధంగా ప్రయత్నం చేసుకుంటాం అనేటువంటి ఒక భరోసా మాకు కూడా